పిల్లలు లేక బాధపడే వాళ్ళకి న్యాచురల్గా పిల్లలు ఎలా పుడతారు మేడం? మాకు ఏదైనా అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వటానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏదైనా మనకి సిమ్టమ్స్ ఉంటాయా, మనం ఎలా డిటెక్ట్ చేయాలి, ఏ టైంలో న్యాచురల్గా ట్రై చేసుకోవాలని చాలామంది అడుగుతారనమాట. సో ఇది అర్థం చేసుకోవటానికి మనకి బాడీది ఫిజియాలజీ వెరీ ఇంపార్టెంట్. సో ఓవ్యులేషన్ అని చెప్తారు, ఒక లేడీకి నెలసరి ఎప్పుడు టైంకి వస్తుంటే యూజువలీ అంటే లాస్ట్ డేట్కి 15 డేస్ ముందు ఓవ్యులేషన్ అవుతుంది. ఇది ఫిక్స్డ్ అనమాట ఇది. బట్ మనకి ఇర్రెగ్యులర్గా నెలసిరి ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఎప్పుడు పీరియడ్స్ అవుతుందని. రెగ్యులర్గా నెలసిరి అయింది అనుకోండి, సపోజ్ ఫస్ట్ 1 మంత్కి అయింది, నెక్స్ట్ మంత్ 1st అవ్వాలన్నప్పుడు ఈ మధ్యలో 15th డే ఈ టైంలో ఎగ్ విడుదల అవుతుంది అనమాట. సో ఈ టైంలో యూజువలీ 15th డే అంటే 1 డేనే అని మనం చెప్పలేం, కొందరికి అటు ఇటు అవ్వచ్చు. సో ఈ ఎగ్ రిలీజ్ అవుతే ఈ ఎగ్ అనేది బాడీలో ఓన్లీ 24 hours to 36 hours, 1 to 1.5 డేనే ఉంటుంది అనమాట. అండ్ దెన్ సో హస్బెండ్ స్పర్మ్, మనకి హస్బెండ్ స్పర్మ్ది ఒక గర్భాశయంలో ఉన్న లైఫ్ ఏంటంటే 5 డేస్ వరకు ఉంటుంది అనమాట. స్పర్మ్స్ 5 డేస్ ఉంటుంది. సో యూజువల్గా మనం ఫర్టైల్ క్యాలెండర్ ఎలా క్యాల్క్యులేట్ చేస్తామంటే 5 డేస్ మైనస్ హియర్ 5 డేస్ ప్లస్ హియర్ అన్నట్టు. సో 8th to 18th డే, ఈ 8th to 18th డే ఈ ఫర్టైల్ టైం అనమాట నెలసరిలో రెగ్యులర్ అయ్యే సైకిల్ వాళ్ళకి. ఈ 8th to 18th డేలో డైలీ మనం సంబంధం చేసుకోవాలని అడుగుతారు. సైన్స్ ప్రకారం ఆల్టర్నేట్ డేస్ ఆర్ 1 in 3 days ఈజ్ ఆల్సో ఓకే, ఎందుకంటే స్పర్మ్ అనేది 4 to 5 డేస్ ఉంటాయి అన్నమాట గర్భాశయంలో కాబట్టి. సో దట్ ఈస్ ఓకే అకార్డింగ్ టు సైన్స్. సో ప్రెగ్నెన్సీ వద్దు అన్నప్పుడు ఈ టైంలో ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కాదు, దట్ ఈస్ అ సేఫ్ పీరియడ్, ఇది ఫర్టైల్ పీరియడ్ అని చెప్తాం. సో ఇది క్యాలెండర్ మెథడ్. సో ఇది మనకి డేట్స్తో సంబంధం. బట్ కొందరు మనకి సిమ్టమ్స్ ఏదైనా ఉంటుందా, ఎటువంటి అయినా లైక్ ఏదైనా ఉంటుందా అంటే మనం గమనించేది ఏంటంటే ఇప్పుడు ఈ ఓవ్యులేషన్ ముందు ఒక 14 డేస్, ఓవ్యులేషన్ తర్వాత 14 డేస్. ఈ ఫస్ట్ 14 డేస్ ఏంటి అంటే ఈస్ట్రోజెన్ అని ఒక హార్మోన్ సెక్రెట్ అవుతూ ఉంటుంది బాడీలో. ఈస్ట్రోజెన్ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే విమెన్లో కొన్ని అంటే డిశ్చార్జ్ అయినప్పుడు కొంచెం ఫ్లూయిడ్గా డిశ్చార్జెస్ ఉంటాయి. అండ్ ఈ ఓవ్యులేషన్ టైంలో అందరికీ కాదు, కొందరికి చిన్న డిస్కంఫర్ట్ 1 డే లైక్ ఒక మైల్డ్ పెయిన్ లెక్క ఇవన్నీ కొందరికి ఏర్పడతాయి అన్నమాట. అందరికీ రాదు ఆ సిమ్టమ్స్. బట్ ఓవ్యులేషన్ అయిన తర్వాత ప్రొజెస్ట్రోజెన్ హార్మోన్ అని ఒకటి సెక్రీట్ అవుతుంది. సో ప్రొజెస్ట్రోజెన్ హార్మోన్ బాడీలో ఎలా ఎందుకు సెక్రీట్ అవుతుంది అంటే బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ అయిందనుకోండి బేబీని కాపాడుకోవటానికి ప్రోజెస్టేషన్ హార్మోన్, ప్రొజెస్టెరాన్ అంటాం. సో ఈ హార్మోన్ బేబీని కాపాడుకోవటానికి 15 డేస్ వరకు సెక్రీట్ అవుతుంది. సో ఈ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే లేడీస్లో కొంచెము టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, నార్మల్గా బాడీ టెంపరేచర్ కింద స్లైట్గా కొంచెం వేడి ఎక్కువ అనిపిస్తుంది. అండ్ తర్వాత ఆ డిశ్చార్జ్ ఏదైతే అవుతుందో కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట, సెక్రీషన్ కొంచెం సర్విక్స్ నుంచి సెక్రీషన్ డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ ఇంకా ఒక టెస్ట్ కొందరు అడుగుతారు, ఏదైనా టెస్ట్ ఉందా మనకి ఇంట్లోనే మనం చూసుకోవచ్చా ఓవ్యులేషన్ అయిందా లేదా అని. ఈ ఓవ్యులేషన్ అయ్యేటప్పుడు ఎగ్ విడుదల అవ్వాలంటే ఒక హార్మోన్ ఇంపార్టెంట్, ఎల్హెచ్ హార్మోన్ అని చెప్తాం. ఈ బ్రెయిన్ నుంచి ఒక ఎల్హెచ్ హార్మోన్ సర్జ్ ఉంటుంది, అంటే 10 టైమ్స్ ఎక్కువ సెక్రీట్ అవుతుంది, అంత ఫోర్స్ఫుల్గా సెక్రీట్ అవుతేనే ఎగ్ విడుదల అవుతుంది అన్నమాట. సో మనకు బయట అవైలబుల్ కిట్స్ ఉంటాయి అన్నట్టు ఎల్హెచ్ కిట్స్ అని, ఎల్హెచ్ కిట్స్లో మనం టెస్ట్ చేసుకోవచ్చు. అది యూజువలీ ఆర్ 10th డే నుంచి వాళ్ళు ఆల్టర్నేట్ డే స్టార్ట్ చేస్తే ఈ కిట్లో పాజిటివ్ అని వస్తే అంటే ఓవ్యులేషన్ అయింది అని అర్థం. సో దట్ మనకి ఇటువంటి అయిన టెస్ట్లో ఓవ్యులేషన్ని డిటెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ కాలేదనుకోండి మళ్ళీ పీరియడ్స్ వస్తుంది అన్నట్టు. ప్రెగ్నెన్సీ అవుతే మట్టికి మళ్ళీ పీరియడ్స్ రాదు, ఈ ప్రొజెస్ట్రోజెన్ హార్మోన్స్ సెక్రీట్ అవుతుంది అండ్ వాళ్ళకి నెలసరి రాదు అన్నట్టు. సో దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకి ఓవ్యులేషన్ గురించి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అండి ఇవన్నీ మనకి నాలెడ్జ్ కోసమే. ఇంకా సైన్స్ హెస్ ఆల్సో టోల్డ్, ఇప్పుడు కొత్త పెళ్ళి అయింది వాళ్ళు కానీ లేదంటే పిల్లలు కావాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏమీ పట్టించుకోవాల్సింది అవసరం లేదు.
నా ఎందుకంటే ఏదైనా మనం ఎక్కువ క్యాల్కులేట్ చేస్తూ ఉంటే యాంగ్జైటీ వల్ల కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఎగ్స్ విడుదల కాకపోవచ్చు, హస్బెండ్ కలవటానికి ప్రాబ్లం రావచ్చు. సో వాట్ సైన్స్ హెస్ టోల్డ్ ఈజ్ ఎంత న్యాచురల్గా ఉండి ఎక్కువ బాదర్ చేయకుండా, అంటే ఆల్టర్నేట్ డేస్ కానీ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ న్యాచురల్గా ప్లాన్ చేసే వాళ్ళకు కూడా సేమ్ సక్సెస్ రేట్ ఇవి చూస్తే, దే హ్యావ్ డన్ సమ్ స్టడీస్. సో వాట్ ఐ సేస్, యూ షుడ్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఎవరికి అంటే ప్రొఫెషనల్గా లేడీస్ ఒక ప్లేస్లో స్టడీ చేస్తున్నారు, హస్బెండ్ ఈజ్ ఇన్ సమ్ అదర్ స్టేట్, వాళ్ళందరూ ప్లాన్ చేసుకోవటానికి దిస్ ఇస్ ఆల్ మెథడ్ అండి. బట్ ఐడియల్లీ పిల్లలు కావాలని అన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే చాలా వన్ ఇయర్ వరకు మీరు ఏమో ఎక్కువ చూడాల్సింది అవసరం లేదండి. ఇట్ షుడ్ నార్మల్, ఇట్ షుడ్ బీ ఇన్ ద ఫ్రీ ఫ్లో. చాలా వట్టికి ఏమి చూడకుండా ఉంటే కూడా 85% న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ దెన్ ఫర్ పీపుల్ హూ ఆర్ సపరేటెడ్ ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టే టుగెదర్, వాళ్ళకి పిల్లలు కావాలన్నప్పుడు దీస్ మెథడ్స్ ఆర్ దేర్ టు ఫాలో. థ్యాంక్ యూ.